జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు వై కేటగిరీ ఉండదు పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే పంపించేశాను నాకు సెక్యూరిటీ భయాలు లేవు నాకు రక్షణ నా తల్లి వారాహి నాకు రక్షణ ఇంకెవరు లేదు వెల్కమ్ టు బిగ్ టీవీ వారాహి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ పేరు మార్మరగింది ప్రత్యేకంగా జనసేన పార్టీ వాహనం దగ్గర నుంచి ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మెడలో ఉండే లాకెట్ వరకు ఒక చర్చకు దారితీసింది ఇంతకీ వారాహి ఎవరు వారాహి మాతను పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి మనతో త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ ఉన్నారు శర్మగారు నమస్తే గురుభ్యో రేణ వారాహి మాత ఇలాంటి పండితులందరికీ తెలిసిన మాట ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక చర్చకు దారితీసింది ఇంతకీ ఎవరు పూజిస్తారు వారాహి మాతని వారాహి మాత ఎవరు వారాహి అంటే దేవి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు చాలామంది కూడా వరాహమూర్తి యొక్క భార్య స్వరూపమే వారాహి అమ్మవారు వరాహమూర్తి విష్ణుమూర్తి ఉన్నారు కదా ఆయన భార్య స్వరూపమే వారాహి ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు ఎలా ఉద్భవించింది అసలు ఎందుకు అంటే హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు అమ్మవారి గురించి గొప్ప తపస్సు చేస్తాడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది వరం కోరుకో అంటే నాకు పురుషుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ నరువుల వల్ల ఏ రకమైనటువంటి మరణం లేకుండా వరం ఇమని చెప్పి అడుగుతాడు ఈ హిరణ్యాక్షుడు దాంతో ఏమిటి పురుషులు పురుష దేవతలు కానీ పురుషులు కానీ ఎవరూ చంపలేరు అలానే స్త్రీలు కానీ స్త్రీ దేవతలు కానీ ఎవరూ చంపలేరు ఈయన లోకకంటకంగా తయారైపోయాడు ప్రతి ఒక్క మానవుల్ని చక్రవర్తుల్ని రాజుల్ని దేవతల్ని అందరినీ కూడా హింసించే ఒక కాలకంఠుడిగా తయారైపోయాడు ఈ సమయంలో ఆయన్ని సంహరించాలి అంటే ఒక అవతారం కావాలి ఎలా ఉండాలి చేతులతో చంపకూడదు ఆయుధాలతో చంపకూడదు ఎలా చంపాలి అనుకున్న సమయంలో సూకర రూపం అంటాం సూకరము అంటే వరాహమూర్తి ఈ వరాహమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి వారాహి అమ్మవారు ఈ కొమ్ములతో హిరణ్యాక్షుణ్ణి సంహరించింది ఉండేటువంటి దంతాలు ఉంటాయి కదా ఆ దంతాలతో సంహరించింది కాబట్టి ఇక్కడ ఏమిటి అక్కడ మానవుడు కాదు దేవత అంటే స్త్రీ దేవత కాదు పురుష దేవత కాదు ముఖం చూస్తేనేమో శుక్రముఖం అవతారం కిందంతా కూడా మానవ అవతారం ఇక్కడ మానవుడు అని చెప్పడానికి లేదు స్త్రీ అని చెప్పడానికి లేదు పురుషుడు అని చెప్పడానికి లేదు ఒక జీవి రూపంలో అది కూడాను సూకర రూపంలో వారాహి అమ్మవారు అవతరించి ఆ యొక్క అమ్మవారి దంతాలతో హిరంజాక్షుడిని సంహరించి లోకాన్ని కాపాడింది అందువల్ల ఈ అమ్మవారు అక్కడి నుంచి ఉద్భవించిందని చెప్పి చూతూ ఉంటారు ముఖ్యంగా వారాహి అనేటువంటి అమ్మవారి విషయం తీసుకుంటే లలితా సహస్రనామంలో చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంటుంది లలితా సహస్ లలితా అమ్మవారి పఠంలో చూసుకున్నా కూడా మనకి వారాహి అమ్మవారు పీఠానికి ఒక మూలం ఉంటుంది అమ్మవారికి నాలుగు పీఠానికి నాలుగు వైపులా ఒక నాలుగు ఇవి ఉంటాయి కదా వాటిల్లో ఒక స్తంభమే వారాహి అమ్మవారు ఉంటుంది అలాగే నీలా సరస్వతి శ్యామలాదేవి ఇట్లాగా నలుగురు నాలుగు పీ పీఠానికి నాలుగు మూలల్లో కూడాను ఆవాహిత దేవతలు అంటారు వాటిల్లో ముఖ్యమైనటువంటి దేవత ఎవరు అంటే వారాహి మరి మిగిలిన వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళే కదా ఈవిడెందుకు ముఖ్యమైనది అంటే లలిత అమ్మవారి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారు నియమించబడింది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనని ఇక్కడ సైన్యాధిపతి అక్కడ జనసేన ఇక్కడ సైన్యాధిపతి అమ్మవారు వారాహి అమ్మవారికి చేయడం ద్వారా ఏం కలుగుతాయి అసలు ముఖ్యంగా అంటే సకల శత్రుభయ నివారణ శత్రు నివారణ శర్మ గారు ప్రత్యేకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అప్పుడు వారాహి మాత ప్రస్తావన ఎక్కడా లేదు మనకి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందే ఆయన ఆ వాహనం తన ప్రచారానికి అంటే ఏంటి ఆ వారాహి మాత పేరుతో నడిచే వాహనానికి ఎలాంటి అపజయాలు ఉండవా ఈ వారాహి అమ్మవారిలో ఐదు రకాల అమ్మవార్లు ఉంటారు మొత్తం ఐదు వారాహిలు ధూమ్ర వారాహి కిరాత వారాహి స్వప్న వారాహి అలాగే అమ్మవారికి వచ్చేసరికి బృహద్వారాహి అనేటువంటి పేరు కూడా ఉంటుంది బృహద్వారాహి అంటే మనం అన్నిటికంటే పెద్ద అని ఒక అర్థం వస్తుంది అంటే ఉన్నత స్థానంలో ఉంచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత వారాహి ముఖ్యంగా దీంట్లో మనం ఎలా అనువదించుకోవాలి వారాహి అనేటువంటి అమ్మవారిని అంటే మన భూమి మొత్తాన్ని కూడాను సముద్రంలో ముంచివేసినటువంటి సమయంలో వరాహమూర్తి కూరలతో పైకి తీసుకొస్తాడు మన వేదాలని భూమిని కూడాను కోరలతో పైకి తీసుకొస్తాడు వారాహి అమ్మవారికి ఉండేటువంటివి కూడా అదే ముఖం కాబట్టి సుక్రముఖం అలానే దంతాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే పతనావస్థలో ఉంటారో అలాంటి వాళ్ళని ఉన్నత అవస్థకి వ్యవస్థని చేర్చేటువంటి శక్తే ఈ యొక్క వారాహి అమ్మవారు వాహనానికి సంబంధించి ప్రత్యేకంగా పేరు పెట్టడం కావచ్చు ఆకారం కావచ్చు ఏమైనా ఉందంటారు ఇందులో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటేనండి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సూచించారు అనేది మనం తెలియదు విషయం కానీ వారాహి అనేటువంటి ఒక నామాన్ని సూచించినటువంటి వాళ్ళకి ముందు ఫస్ట్ నమస్కారం చేయాలి దేనికి అంటే విజయానికి ప్రతీక వారాహి ఆ వాహనానికి వారాహిని పెట్టినప్పటి నుంచే వారి ప్రయాణం వేరే ఎలా ఉంది ఒక మాట చెప్పాలి అంటే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి ఏదేది ఉందో దానికి సంపూర్ణంగా విరుద్ధంగా అంటే విజయ బాటలో నడవడానికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడాను ఒక ఒక్క నామకరణం ఎప్పుడైతే చేశారో వాహనానికి అప్పటి నుంచే వారికి విజయ యాత్ర ప్రారంభమైన చెప్పవచ్చు వారు పాదయాత్ర బస్సు యాత్ర ఇట్లా తిరుగుతూ ఉన్నారు కానీ వాహనంలో తిరుగుతున్నారు కానీ ఒక మాట చెప్పాలంటే ఆ వాహనానికి ఆ పేరు పెట్టి ఏ రోజైతే వాహనం ఆయన ఎక్కారో ఆ రోజు నుంచి ఆయనకి విజయ యాత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు అంటే ఆ నామానికి ఉండేంత ప్రత్యేకత ఆ వారాహి అనేటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు మనకి భారతంలో ఏం చెబుతూ ఉంటారు భారతంలో శ్రీకృష్ణుడు పాండవులకి విజయాన్ని చేకూర్చారని చెప్తారు కదా పాండవుల పట్ల వాళ్ళ వారి పట్ల ఉంటూ వారికి జయాన్ని చేకూర్చారని చెబుతూ ఉంటారు కానీ అక్కడ జయం చేకూర్చింది ఎవరు పాండవులకి భారతంలో జండాపై కపిరాజు అని ఒక శ్లోకం ఉంటుంది పద్యం అవునా ఆంజనేయ స్వామివారు జెండాపై ఉండి పాండవుల కంటే ముందు వెళ్ళి యుద్ధాన్ని జయించి వచ్చినటువంటి ఆయన ఆంజనేయ వారు ఇక్కడ ఏంటి ఇక్కడ వాహనానికి పని ఉండేటువంటి జెండా మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు కపిరాజు అంటే ఆంజనేయ స్వామి అలాగే ఇక్కడ వారాహి అనేటువంటి వాహనానికి పేరు పెట్టారు చూడండి ఆ వాహనమే వారాహి అమ్మవారి జనాల్లోకి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారిని జనా జనాల్లోకి తీసుకుని అంటే ఎవ్వరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించినంత విజయం అది ఓ మాట చెప్పాలంటే మనం కలిగినటువంటి విజయం ఎవరికైనా విజయం చేకూరాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది కానీ మనం ఊహించిన దానికంటే కూడా ఇంకా ఉన్నతంగా వచ్చింది అంటే అది కేవలం నిజంగా ఆ వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పవన శుతుడి మీద ఉంది కాబట్టి నిజంగా తప్పనిసరిగా ఆ విజయం చేకూరింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు శర్మగారు మీరు అన్నట్టు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓటమి చెందారు ఆ పార్టీలో ఒకే ఒక్క సీటు వచ్చినా ఆయన కూడా లేకుండా పోయారు అంటే ఒక జీరో జీరో అంతే అక్కడ స్థితి నుంచి ఈరోజు ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో రెండు పార్లమెంటు స్థానాల్లో అంటే నూటికి నూరు శాతం విజయం భారతదేశంలోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి మొట్టమొదటి పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు ఒకటి రెండు స్థానాలు ఎక్కడైనా ఓడిపోయినటువంటి ఈ పార్టీలు ఉన్నాయి కానీ వందకి వంద శాతం ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేశారో అన్ని చోట్ల విజయం చేకూరింది అంటే అంటే వారి తెలివితేటలు వారు పడ్డ కష్టం శ్రమతో పాటుగా జనాలకి సేవ అందించాలనేటువంటి ఒక తపన్నతో పాటుగా జనాలు ఆయన దగ్గర నుంచి తీసుకునేటువంటి సేవలకి ఒక మార్కుగా అన్నిటితో పాటుగా వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అంటే మా లాంటి వాళ్ళం ఎక్కువగా దైవత్వాన్ని ఎక్కువగా నమ్ముతాం కాబట్టి తప్పనిసరిగా అంటే చాలామంది కూడాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదు కానీ పార్టీ దృష్టికి వెళ్ళలేదు కానీ వారి గోత్రనామాలతో వారాహి ప్రత్యంగిర హోమాలు దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఇదే దేవాలయంలో ఒక భక్తుడు చేయించాడు ఆయన గోత్రనామాలతో ఆయన విజయం చేకూరాలి అది ఒక్కటే కావాలి మాకు ఇంకేం వద్దు అని అది ఎక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి ఒక భక్తుడు వచ్చి అనిల్ కుమార్ అని చెప్పి ఒక పిల్లవాడు అంటే ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉంటాయి కావాల్సిన ఏం కావాలి ఏం సంకల్పము అంటే అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం నలభై ఐదు రోజులు ప్రతిరోజు హోమం చేయాలంటే ఇద్దరు బ్రాహ్మణు ఉండాలి మూలమంత్రంతో హవనం చేస్తూ ఉండాలి అది కూడా రాత్రి సమయంలో హోమం చేయాలి వారాహి అమ్మవారు అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తెలవారు సమయంలో రెండున్నర గంటల వరకు మాత్రమే అమ్మవారి సంచారం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఫేవర్ అవుతారు అలాగే ఆ దేవత ఎక్కడ ఏ సమయంలో అయితే సంచరిస్తూ ఉంటుందో ఆ సంచరించేటువంటి సమయంలో అమ్మవారి హోమం చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన మనకు లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో రాత్రి ప్రతిరోజు కూడా ఎనిమిది గంటలకు వచ్చి ఇది నిజంగా ఇంతవరకు ఏ వీడియోలోనూ ఎవరికీ చెప్పలేదు విషయాన్ని కూడాను ఆ ఊరి పేరు కూడా ఏంటంటే ప్రకాశం జిల్లా దర్శి దగ్గర దర్శి తాలూకాలో ఉంటుంది ఒక విలేజ్ ఆ విలేజ్ నుంచి వచ్చి అతను ఇక్కడే ఉండి రూమ్ తీసుకొని ఉండి నాకు కావాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఇది నాకు కావాలి ఇంకేమి వద్దని చెప్పి నలభై ఐదు రోజుల పాటు వారాహి ప్రత్యంగా ప్రతి నిత్యం హోమం చేయించాడు సత్యం ఎవరు తొమ్మరు కూడా అలా అంటే అతను ఆనందానికి ఆ రిజల్ట్స్ వచ్చే రోజున ఎన్నికల ఫలితాలు వచ్చే రోజున అతను ఆనందానికి హవదులు శర్మగారు మరొకటి పవన్ కళ్యాణ్ గారు మెడలో ఒక వారాహి మాత ఒక లాకెట్ోటి ధరించారు దీనికి ఏమైనా ఒక ప్రత్యేకత ఉందా అసలు అలా ధరించడం ద్వారా ఏంటి అసలు దాని సంకేతాలు ఏంటో ఓ మాట చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఆక్షేపించినటువంటి వాళ్ళు ఉన్నారు ఓడిపోయినటువంటి పార్టీలో చాలామంది కూడాను అనేక రకాలుగా ఆయన్ని వాళ్ళు వారాహి అమ్మవారి నామం పలకాలన్నా ఆ వాహనానికి ఆ పేరు పెట్టుకోవాలన్నా వారాహి అమ్మవారిని విగ్రహ రూపంలో మెడలో ధరించాలన్నా అంత ధైర్యం ఎవరు చేయరు ఎందుకని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ ఉపాసన చేయకపోయినా పర్లేదు కానీ చేసే దాంట్లో ఏ రకమైనటువంటి తేడాలు వచ్చినా ఇప్పుడు ఒక లాకెట్ ఇచ్చారు ఆ లాకెట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే నామధేయం చేశారు దానికి నామకరణం చేశారో వాహనానికి వారే చేసి ఉంటారు నాకు తెలిసి దానికి జపశక్తిని తోడు చేసి ఇప్పుడు విగ్రహం ఉంటుంది మనకి దేవాలయంలో ఒట్టి విగ్రహానికి ఏ రకమైనటువంటి శక్తి ఉంటుంది దాని కింద ఉండేటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్రానికి మంత్రపూర్వకంగా బలాన్ని చేకూర్చి దాని కింద కొన్ని రసాయనిక పదార్థాలు కెమికల్స్ మొత్తం వేసి దాంతో శక్తిని ఉద్యుక్తవంతం చేసి విగ్రహానికి శక్తిని ఇస్తారు మనకు కనపడేది వెడికి విగ్రహం మాత్రమే లోపల ఉండేటువంటి మంత్రము యంత్రము రెండూ కనపడం కదా అంటే విగ్రహం మాత్రం చూడటానికి బాగా చాలా కళగా ఉందంటాం ఈ కళ ఎక్కడి నుంచి వచ్చిందంటే విగ్రహాన్ని చూడండి ప్రతి విగ్రహాన్ని కూడా ఇలా కూసం అని చెప్పి ఇలా ఉంటుంది కింద ఇలా విగ్రహం ఉంటే ఇలా కింద చిన్న కూసం ఉంటుంది ఈ కూసం వెళ్ళి యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది ఈ యంత్రం ద్వారా వచ్చేటువంటి శక్తి విగ్రహంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది మనకి అలాగే ఆయన లాకెట్ ఏదైతే ధరించారో దానికి విపరీతమైనటువంటి జప సంఖ్య చేశారని చెప్పి మొన్ని మధ్యకాలంలో నేను విన్నాను ఒకరి దగ్గర జపం చేసి ఆ లాకెట్ వారికి ఇచ్చారు దానివల్ల ఇంకాస్త తొందరగా విజయాన్ని అంటే అతి త్వరగా అలానే ఆయన ఆశించినంత దానికంటే ఇంకా ఎక్కువగా ఫలితాన్ని పొందగలిగారు అని చెప్పేది ఇది తప్పనిసరిగా అలా పొందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అమ్మవారి లాకెట్ మెడలో వేసుకోవడం ద్వారా నిజంగా ఈ మధ్య ఒక మాల కూడా ధరిస్తున్నారు ఆయన ఒక మాల ధరించి దానికి లాకెట్ ఉంటుంది ఆ మాల కూడా చూసుకుంటే అమ్మవారికి జపం చేసేటువంటి ఏదైతే మనం శివుడికి జపం చేస్తే రుద్రాక్షమాల విష్ణుమూర్తి జపం చేస్తే తులసిమాల అలానే వారాహి అమ్మవారికి ఏదైతే జపమాల మనం అనుష్ఠానం చేస్తూ ఉంటామో దాన్ని చేసినటువంటి దాన్ని ధారణ చేశారు అని చెప్పి చూడటానికి స్పష్టంగా కనపడుతూనే ఉంది వారి మెడలో దాని ద్వారా తప్పనిసరిగా వారికి వారాహి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగింది ఆ విజయలక్ష్మి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి అంటున్నాం కదా లక్ష్మీదేవుల్లో జయాన్ని చేకూర్చేది విజయలక్ష్మి కదా అంటే విజయలక్ష్మీదేవి స్వరూపమే వారాహి అమ్మవారిగా చెప్పుకోవచ్చు ఇక్కడ శత్రువుల్ని వినాశనం వేరు శత్రు బాధ నివారణ వేరు శత్రువుల్ని వినాశనం చేయడం అంటే వాళ్ళని చంపడమో లేదంటే కాలుచి కింద పడేసి ఇరగొట్టడమో లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడము ఇలాంటివి వినాశనం అంటాం కానీ శత్రు బాధ అంటే ఎదుటి శ శత్రువు అనేటువంటి భావించేటువంటి వాళ్ళని మానసికంగా కోలుకోలేనంత దెబ్బ తీస్తూ ఒక పక్కన కూర్చోబెట్టేటువంటి శక్తే వారాకి ఓకే అంత విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది అమ్మవారి చేతిలో కూడా రెండు ఆయుధాలు ఉంటాయి ఒకటి నాగలి రెండవది రోకలి రోకలి అంటే నాగలి అంటే భూమిలో ఉండేటువంటి సేద్యాన్ని చేయడానికి కావలసినటువంటిది అలాగే భూమిలో పండినటువంటి పంటని మనం ఏదైతే తిరగలు తిప్పుకొని మనం వండుకొని తింటామో దానికోసం తిరగలు ఉంటుంది అంటే ఇక్కడ వారాహి అమ్మవారు సర్వజన మానవాళ్ళందరికీ కూడాను కావలసినటువంటి ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఆలోచన విధానాన్ని అలాగే విజయాన్ని కార్య సుముఖతని తప్పనిసరిగా ముందుకు చూపిస్తూ ఉంటుంది అమ్మవారు అంటే ఏ దేవతా స్వరూపమైన ఇప్పుడు వారాహి అనే కాదు లక్ష్మీ గణపతి కావచ్చు గణపతి కావచ్చు ఆంజనేయ స్వామి వారి కావచ్చు మనం నమ్ముకున్నటువంటి భగవంతుడు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు కూడాను భగవంతుడికి ఎడిక్ట్ అవ్వడం అనేది కావాలి ఫస్ట్ మనం దేవుడికి ఎడిక్ట్ అయితే అది ఏ దేవుడైనా కావచ్చు కులమత భేద విచక్షణ రహితం ఆయా మతాలను బట్టి ఆయా దేవుళ్ళు ఆ దేవుడికి మనం ఎడిక్ట్ అయితే దేవుడు మనకి ఎడిక్ట్ అవుతాడు అంతే కదా దేవుడిని మనం కోరుకొని దగ్గరికి వెళ్తుంటే దేవుడు మనల్ని కోరుకునే స్థాయికి మనం వెళ్ళిపోవచ్చు గ్యారంటీగా అంటే మనల్ని కోరుకునేంత స్థాయికి మనం ఆయన్ని కోరుకోవాలి మొట్టమొదటిగా భగవంతుడిని కోరుకోవాలి ఆ స్థాయికి వెళ్ళగలిగితే తప్పనిసరిగా మనకంటే ముందు ఉండి మన కార్యాన్ని దిగ్విజయంగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ఆ యొక్క భగవంతుడు ఏ దేవతా దేవి అయినా సరే తన శిరసను దాల్చుకొని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది శర్మగారు ఇప్పుడు వారాహి మా అనుగ్రహం పొందినట్టుగా మీరు చెప్తున్నారు ఇది కంటిన్యూ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చక్రం తిప్పేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి చాలామంది ఏదో రకరకాలుగా చెబుతున్నారు ఏదో అంటే ఆయన అంటే ఇష్టమా అజిష్టమా తీసి పక్కన పెడతాం ఇక్కడ సత్యం మాట్లాడుకోవడం ఆయన జాతకం ప్రకారం కావచ్చు ఆయన పేరు ప్రకారం కావచ్చు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది ఎవరైనా ఊహించారా డిప్యూటీ సీఎం అవుతారని అసలు పదవి అనేది ఒకటి వస్తుందని చెప్పి ఎవరైనా ఊహించారా అలాంటిది ముఖ్యమంత్రి తర్వాత మరలా ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రానికి అసలు ఆలోచించలేనంత గొప్ప విషయం అది అలాగే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే రాజకీయ మూలాలు ఉంటాయో వాటిల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇప్పటికే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు దీనికే అవతల ఉండేటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుండెల్లో నిద్రపట్టడం లేదు ఇప్పుడు కూడా దడగా ఉంటుంది గుండెల్లో అలాంటిది ఇంకా సంపూర్ణమైనటువంటి ఒక పట్టు సాధించేటువంటి లక్షణాలు కూడా భవిష్యత్ కాలంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి తద్వారా రాష్ట్రానికి మేలు చేకూరేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతుంది వారాహి మాత్రమే అపహాస్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొడితే నాగలతో కొడితే భూమి లోపలికి లోపలికి వెళ్ళిపోయారు కదా అపహాస్యం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాగలతో దున్నుతూ ఉంటుంది నాగలి రైతు చేతులు ఉంటే దున్నడానికే కాదు ఎదురువాడు శత్రువు వస్తే కొట్టడానికి కూడా పనికి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం లోకలి కూడా లోకలు కూడా ఏ కొడితే లోపల దంచేయడమే కదా రోకలతో దంచడమే కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే నువ్వు ఒక వ్యక్తిగతంగా ఎవరినైనా అపహాస్యం చే ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ఒక దేవతని ఒక నమ్మకాన్ని ఒక మతానికి సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని నువ్వు అదే మతంలో ఉంటూ మళ్ళీ లేచినప్పటి నుంచి చండీ హోమాలు చేసినటువంటి వ్యక్తులే ఎవరైతే అపహాస్యం చేశారో వీళ్ళందరూ కూడా ఇళ్లలో కూర్చొని చండీ హోమాలు చేయించుకున్నటువంటి వ్యక్తులే నాకు తెలుసు వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే వరాహీన పంద్య ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఏమయ్యారు చివరికి అవి కాసుకునే పరిస్థితికే వచ్చేసారు అవునా మరి రావాల్సిందే తప్పనిసరిగా అరే మీరు నన్ను అపహాస్యం చేస్తే మీ జీవితం ఇక్కడ రా అని చెప్పి అమ్మవారు చూపిస్తూనే ఉంది అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో ఇప్పుడు కనపడుతూనే ఉంది మనకి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నిజంగా అంటే ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను పంచాంగ శ్రవణం దగ్గర నుంచి కూడా విగాది నుంచి కూడా ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కూటమిలో కలిశారు బీజేపీ మన మోడీ గారు కలిశారు దీంట్లో ఒక నెగిటివ్ ఉన్న పర్సన్ ఒక పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ నెగిటివ్ కూడా పాజిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే కదా ఇప్పుడు కూటమి అంటే ముగ్గురులో ఎవరో ఒక బలం తప్పనిసరిగా ముందుకు పుంజుకు వస్తుంది తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దీంతోనే వెళ్తూ ఉంటారు ఎవరైనా కూటమి అంటే దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే దాంట్లో అతి ఎక్కువగా పాజిటివిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం కాదు నేను ఉగాది రోజునే చెప్పాను ఇదే మాట పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమిగా కలుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి సకల కష్టాలు ఆ పా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్గా మారబోతుందని చెప్పి ఆ రోజునే చెప్పాను అంటే దా తద్వారా వాళ్ళు తప్పనిసరిగా కూటమి గెలుపు ఖాయం ప్రభుత్వం మారుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉగాది పంచాంగ శ్రవణంలో నేను చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఇది ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారిని దగ్గర దగ్గరికి వెళ్ళారు ఈ సమయంలో కూడాను చూడండి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం ఒక్కటి మాత్రమే ఆయన ఆలోచించారు ఎన్ని సీట్లు ఇస్తేనే నేను నీతో స్నేహం చేస్తాను మీ కూటంలో కలుస్తాను ఇలాంటి రకమైనటువంటి ఏ రకమైనటువంటి నిబంధనలను పెట్టకుండా ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకొని దాంట్లో గెలిచి చూపించి ఆయనకుండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిజంగా ఓ మాట చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఎక్కడ పెద్దగా దాఖలాలు లేవు అలాంటిది అది కూడా పుంజుకుంది బీజేపీ కూడా పుంజుకుందనే చెప్పాలి ఈసారి తప్పనిసరిగా అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అది మాత్రం తప్పనిసరిగా చెప్తాను అంటే వారు కూటమి కలవబట్టే వాళ్ళు వచ్చి మీటింగ్లు ఏర్పాట్లు చేయడం కానీ జనాల్లో ఫలానా వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పేటటువంటి ఒక ఆలోచన ఆంధ్ర జనాల్లోకి రావడం కానీ ప్రజల్లోకి రావడం కానీ ఇవన్నీ కూడా నిజంగా మాట చెప్పాలి అంటే ఈయన దగ్గర ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దృక్పథం అనేది ఆ ఆ దృక్పథమే వీళ్ళ ముగ్గురిని కలవటం ద్వారా ఈయన దగ్గర ఉండేటువంటి ఒక విజయలక్ష్మి విజయ సంకేతం ఏదైతే ఉందో వాళ్ళను కూడా వరించి అందరినీ బాటలో నడిపించిందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు ఇలాగ పవన్ కళ్యాణ్ గారు వారాహిని పూజించడంలో అంటే ఆయన పేరు బలంతోనే మిగతా అంశాలతోనూ ఆ పూజ చే చేశారంటారా లేకపోతే ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉండి ఉంటుందంట ఒక మాట చెప్పాలి అంటే వారాహి ఇప్పుడు ఏ దేవతకైనా పూజ చేయడానికి ఈ నక్షత్రం వాళ్ళే చేయాలి ఈ పూజ ఈ రాశి వాళ్ళే చేయాలని ఎక్కడ ఇది లేదు అది నిజంగా సూచించినటువంటి వాళ్ళ గొప్పతనాలను కూడా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను అంటే ఈ అమ్మవారిని పట్టుకుంటే తప్పనిసరిగా మీకు విజయం చేకూరుతుంది అనేటువంటి ఒక ఇదైతే సూచన ఎవరైతే చేశారో వాళ్ళ సూచన మేరకు ఇప్పుడు నేను ఒక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారనుకుందాం ఆయన దగ్గర తీసుకెళ్లారు కూర్చోబెట్టారు అయ్యా మీరు ఇచ్చేయండి ఆ చేద్దాం తర్వాత చూద్దాం ఒక ఆలోచన ఉంటుంది చేద్దాం మనకు కావాలి కానీ చేద్దాం తర్వాత చూద్దాం ప్రస్తుతానికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అలాంటి మాటల్ని పెడచివని పెట్టకుండా తప్పనిసరిగా ఇది కూడా ఒక మార్గం విజయానికి అనేటువంటి ఒక ఆలోచన ఎక్కడైతే రేకెత్తిందో అక్కడే విజయా విజయానికి వీళ్ళకి దగ్గరవుతున్నారని పరమార్థం ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే జనాల్లోకి ఎవరైతే ఎక్కువ సార్లు వెళ్తున్నారో వారు గెలుస్తున్నారు అనేది మనం గత ఇరవై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా ఎవరైతే జనాలకు ఎక్కువ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నడుస్తూ ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా విజయలక్ష్మి చేకూరు దేనికి అంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడాను తొమ్మిది అవయవాలకి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ మనిషి కదలిక కలిగే ఎప్పుడైతే కదులుతూ ఉంటారో కాళ్ళు చేతులు మొత్తం శరీరం మొత్తం కదులుతూ ఉంటుంది కదా గ్రహ సంచారం కూడా జరుగుతూ ఉంటుంది ఓకే దానివల్ల ప్రతికూలం కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి అందుకనే పాదయాత్ర చేసిన ఏ ముఖ్యమంత్రి ఓడిపోలేదు ఇంతవరకు చూడండి మనం కూడా ఇప్పుడు చేశారు గెలుపు వచ్చింది కదా మరి మరి అదే స్థానంలో పోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనటువంటి స్థానంలోనే అత్యంత మెజారిటీతో గెలిచారు అంటే ఎవరైతే ఈ ఎంట్రీ దేవతలను నమ్ముతారా నమ్మరా తీసి పక్కన పెడతాం పవన్ కళ్యాణ్ గారు అత్యంత భక్తుడు కాదు ఒక మాట చెప్పాలంటే మరో రమణ మహర్షి ఆయన ఫాలో అయ్యేదే రమణ మహర్షిని ఆయన మన వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఫాలో అయ్యేది ఎవరిని తనకల భరణి గారు వీళ్ళ ముగ్గురు కూడాను రమణ మహర్షిని ఫాలో అవుతారు రమణ మహర్షి తత్వం ఏమిటి మనదంటూ ఏమీ లేదు మన కోసం ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలి అనేటువంటిదే రమణ మహర్షి తత్వం నాకేమీ వద్దు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలి సర్వే జనా శుఖనోభవంతు మన ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటించేటువంటి తత్వమే రమణతత్వం ఆ రమణ మహర్షుల్ని వంట పట్టించుకొని ఈయన ఆయనగా మారిపోయి జనాల్లోకి వెళ్ళారు కాబట్టి ఇది కూడా ఒక అంటే త్యాగబుద్ధి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మిడింగ్లు వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా సూట్లు వేసుకుని బూట్లు వేసుకొని వెళ్ళొచ్చు కానీ ఆయన సింపుల్ సిటీ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో జస్ట్ వైట్ అండ్ వైట్ వైట్ లాల్చి ఫైజ్మా ఆయన వేసుకున్నటువంటి వస్త్రాల రంగు కూడా శాంతికి చిహ్నం తెలుపు అంటే అవే ధరిస్తూ నలుగురిలోకి వెళ్తూ ఇప్పటికి సీఎం అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అవే వస్త్రధారణ దాంట్లో మరలా ఏం మార్పు రాలేదు ఇదే ఇదే రమణతత్వం మనం ఎక్కడ ఉన్నా భూమి మీద కింద నేల మీద పడుకున్నా హంసతూరిక తలపం మీద పడుకున్నా ఎక్కడున్నా మనం ఒకటే ఎన్ని మన చుట్టూ ఉన్నా మనవి కావేవి మన కోసం ఉన్నవాళ్ళవి మాత్రమే అనేటువంటి తత్వమే రమణతత్వం ఆ రమణతత్వాన్ని సంపూర్ణంగా వంట పట్టించుకున్నటువంటి ఒక మాట చెప్పాలి అంటే రాబోయేటువంటి రోజులు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని మనం చాలా బాగా చెప్పుకుంటూ ఉంటాం ఏవైతే రూల్స్ ఉంటాయో పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంటారని రాబోయే అతి కొద్ది రోజుల్లో మరో యోగి ఆదిత్యనాథే మన పరమ కళ్యాణ్ గారు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు శర్మ గారు చివరిగా చెప్పండి ఇప్పుడు ఆయన ఒక మాలధారణ ఉంది ఆ వాహనానికి వారాహి పేరు పెట్టుకున్నారు మెడలో వారాహి లాకెట్ వేసుకున్నారు వీళ్ళు ఎలాంటి ఏదైనా పాటించాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ అంటే జనాల్లోకి వెళ్తుంటారు చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు ఒక రాజకీయ నాయకుడిగా ప్రయాణం ఉంటుంది కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు అంటే ప్రయాణ సౌకర్యాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంది మరి వారాహి అమ్మవారు కొత్తగా వచ్చినటువంటి అమ్మవారు కాదు పూర్వకాలం నుంచి సనాతనం నుంచి వస్తున్నటువంటి అమ్మవారు అమ్మవారి ఉపాసనా మార్గాలు ఉన్నాయి ఆరాధనా మార్గాలు ఉన్నాయి అసలు ముందు అమ్మవారిని యజ్ఞవారాహి అని కూడా పిలుస్తుంటారు అంటే హోమం చేసేటప్పుడు నీ వేస్తుంటాను చూడండి ఆ చక్కవి అంటారు అంటారు వాటిని అవి కూడా అమ్మవారి దగ్గర నుంచి ఉద్భవించినటువంటి దాన్ని దర్భలు కూడా అమ్మవారి ఏవైతే కేశాలు ఉంటాయో కేశాల నుంచి దర్భలు ఉద్భవించేదాన్ని అందుకని యజ్ఞ వారాహి అని కూడా పిలుస్తుంటారు అమ్మవారిని ఈ అమ్మవారిని కాబట్టి ఈ అమ్మవారు సనాతన నుంచి వస్తుంది మరి సనాతన నుంచి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జనాల్లోకి వెళ్ళలేదా వెళ్ళారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయనకు ఉండేటువంటి ఉద్యోగ స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని ముఖ్యంగా ప్రధానంగా తీసుకోవాలి ఆయన చేసేటువంటి పని వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక పదవి కావచ్చు ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి స్థానం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా తీసుకోవాలి ఇప్పుడు నేను లాకెట్ వేసుకున్నాను మీరు నన్ను ముట్టుకోకండి అంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది కాదు కదా ఆయన ఉండేటువంటి ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ గర్భిణీ స్త్రీలు ప్రశమిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక మటన్ షాప్ అతను ఉన్నాడు అతను ఒక దీక్ష తీసుకున్నాడు అతను తినకూడదు కానీ అతని వృత్తి మాత్రం అదే కదా అలాగే ఎవరైతే ప్రజానాయకుడు ఉంటాడు తగిన జాగ్రత్తల కంటే కూడాను అమ్మవారు ఇచ్చేటువంటి సంకల్పం ఏమిటి ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళు మంచిగా ఉండాలి సర్వే జనాశునోభం అనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి జనాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేదు ఆవిడ సైన్యాధిపతే వీళ్ళు సైన్యాధిపతులే ప్రజలను పాలించేటువంటి రాజులే కాబట్టి జనాల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసి పక్కన పెడితే ఇతర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో మనం ఇంట్లో ఉండేటువంటి సమయంలో ఆ మాల వేసుకొని నాన్ వెజ్ తినడం కానివ్వండి మద్యపానం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది అది దక్షిణాచారంలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు కాబట్టి వామాచారంలో చేసేటటువంటి వాళ్ళు అవి కూడా చేసుకు తీసుకుంటూనే ఉంటారు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు మనకి అస్సాం గౌహతి అమ్మవారు ఉంటుంది కామాక్ష అమ్మవారు అక్కడ మొత్తం కూడాను వామాచార స్థితిలోనే హోమాలు పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే వాణాచారం అది దాని తప్పు అని మనం చెప్పడం లేదు కానీ అది కొంచెం విపరీతమైనటువంటి స్థాయిలో ఉంటుంది దాని ఫలితం అలానే ఉంటుంది దాని దుష్ఫలితం కూడా అలానే ఉంటుంది ఏదైనా తేడా వస్తే కాబట్టి అలాంటి వాటి జోరికి పోరు కాబట్టి ఇలాంటి నాయకుల్లో ఉండేటువంటి వాళ్ళకి వామాచార స్థితిని ఎవరు కూడాను సజెస్ట్ చేయరు ముందుకు తీసుకెళ్లరు ఆ సౌమ్యమైనటువంటి స్థితిలోనే తీసుకెళ్తారు కాబట్టి అమ్మవారికి ఇంట్లో ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఉంటే చాలు జనాల్లోకి వెళ్ళినప్పుడు మీరు నన్ను ముట్టుకోవద్దు చేయద్దు చేయొద్దు అంటే జరిగేటువంటి పనులు కావు కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే అమ్మవారి అనుగ్రహం ఒకసారి కలిగితే ఆగ్రహానికి అవకాశం లేదు కదా అంతే కదా అంటే ఒక వ్యక్తిని అమ్మవారు ఎంచుకున్నది మనం అమ్మవారిని ఎంచుకున్నామని మనం చాలామంది అనుకుంటాం ఇక్కడ వారాహి అమ్మవారు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకుంది ఈయన అనుగ్రహించాలి జనాల్లోకి తీసుకెళ్ళాలి నాయకుడిని చేయాలి జనానికి ఇతని ద్వారా మీరు చేయాలి అని చెప్పి వారాహి అమ్మవారు సంకల్పించింది కాబట్టి ఆ వాహనానికి ఆ నామకరణం ఆమెడి చేయించుకోవడం అలాగే ఆ మాలధారణ కూడాను ఇప్పుడు చాలామందికి చాలా మాలలు ఉంటాయి మెళ్ళో వేసుకోవాలన్న తపన ఉంటుంది కానీ ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి భయం కూడా ఉంటుంది మన హిందూ ధర్మం ప్రకారం ఇలా ఆ మాల వేసుకుంటే ఏమవుతుందో ఈ అమ్మవారి ధారణ చేస్తే ఎలా ఉంటుందో ఈ రకమైనటువంటి భయం ఉంటుంది కానీ అమ్మవారు నేను నీతో ఉంటాను నీలో ఉంటాను నీతో పాటు జనంలోకి వస్తాను జనంలోకి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆయన హృదయ వక్షస్థలం మీద అమ్మవారు ప్రతిష్ఠి ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి రావు ఇంకా వారాహి అమ్మవారి అనుగ్రహంతో మున్ముందు ఉన్నతమైనటువంటి పదముల్ని అలంకరించాలని ఇంకా ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ జనాలందరికీ తను అనుకున్న మంచి ఏదైతే ఉందో చక్కగా చేయడానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా మంచి చేయడానికి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా నిర్మోహమాటంగా ప్రజారంజకంగా ప్రజా పరిపాలన చేయాలని ఆ వారాహిమవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం మాత్రే నమ గురుభ్యో నమ ఇది వారాహికి సంబంధించి జనసేన నాయకుడికి ఒక సైన్యాధ్యక్షుడిగా వారాహి మాత అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన జీరో నుంచి హీరో కాగలిగేది డాక్టర్ శివసుధీర్ శర్మ స్పష్టం చేస్తున్నారు సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ గణేష్